అండి నమస్తే వెల్కమ్ టు ఏ టు జెడ్ మీకోసం నేను మీ స్వర్ణ నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది అందరికీ ఉపయోగకరం అన్నమాట అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి ఇది ఎంతో అవసరం అని అయితే నేను చెప్తాను మీరు కనుక థంబ్నైల్ చూసి ఉంటే మీకు తెలుస్తుంది నేను దేని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అనేది అవునండి నల్ల బియ్యం గురించి ఫస్ట్లో అందరూ బాగా పాలిష్ పెట్టించిన రైస్ సన్నగా ఉన్న రైస్ అయితే బాగా తింటూ వచ్చారు కానీ దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా అంత ఇంత కాదు చాలామందికి ఈ వైట్ రైస్ అనేది ఎన్నో ఆరోగ్య సమస్యలను అయితే తీసుకొస్తూ వచ్చేది తర్వాత కొద్ది కొద్దిగా అంటే ఈ మధ్య కాలంలో కాస్త బ్రౌన్ రైస్ అని లేకపోతే ముని బియ్యం అని చెప్పి తింటూ వస్తున్నారన్నమాట ఎక్కువగా పాలిష్ పెట్టకుండా ఉండే రైస్ ఇలా కొంచెం హెల్త్ కన్సర్న్తో ఈ విధంగా ముడి బియ్యము బ్రౌన్ రైస్ తింటూ వస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఇంకా రీసెంట్గా చెప్పాలి అని అంటే ఈ నల్ల బియ్యం గురించి కాస్త ఎక్కువగానే అందరూ తెలుసుకుంటూ ఉన్నారనమాట చాలామంది ఈ నల్ల బియ్యంని పండిస్తూ ఉన్నారు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది చాలా ప్లేసెస్లో ఈ నల్ల బియ్యంని అయితే పండిస్తూ వస్తున్నారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ నల్ల బియ్యం ఎవరు ఎక్కువగా పండిస్తున్నారు అని అంటే చాలామంది వ్యవసాయంపై మొగ్గు చూపిన వారు కానీ లేకపోతే వాళ్ళు ఆరోగ్యం పరంగా కాస్త ఎక్కువగా శ్రద్ధ చూపిన వారు కానీ ఇలాంటి వాళ్ళు ఈ నల్ల బియ్యంని ఎక్కువగా పండిస్తున్నారు ఎందుకంటే ఈ నల్ల బియ్యంలో ఉన్నటువంటి పోషక విలువలు అన్నీ ఇన్ని కాదు ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో దీనివల్ల మనకి డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ ఇటు వెయిట్ గెయిన్ ఇటువంటివి ఏవి కూడా మన దరికి రాకుండా చూసుకుంటుంది అలాగే ఇందులో ఉన్నటువంటి మరికొన్ని పోషక విలువల విషయానికి వస్తే ఇందులో మెగ్నీషియం ఐరన్ జింక్ యాంటీఆక్సిడెంట్స్ నియాసిన్ విటమిన్ ఇ ఆ తర్వాత విటమిన్ బి12 ఇటువంటి మరి ఎన్నో పోషక విలువలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనిషి శరీరానికి ఎంతో అవసరం అన్నమాట సో ఈ నల్ల బియ్యము తీసుకోవడం వల్ల మన డయాబెటీస్ అనేది కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత షుగర్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే దీన్ని తీసుకోవడం వల్ల మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు అని అయితే అంటున్నారు మహిళల్లోనే అని కాకపోయినా వేరే క్యాన్సర్స్ రాకుండా కూడా ఇది నివారిస్తుంది అని అయితే చెప్తున్నారు ఇన్ని మంచి పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ నల్ల బియ్యంకి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అయితే చెప్పవచ్చు ఈ నల్ల బియ్యముకి కూడా అలాగే 100 డేస్ వరకు అయితే పడుతుందన్నమాట ఇక ఈ నల్ల బియ్యం ఎలా వాడుకోవాలి అన్న విషయానికి వస్తే మామూలుగా మనము మామూలు బియ్యంతో ఎలా అయితే అన్నం వండుకుంటామో ఈ నల్ల బియ్యం కూడా అంతే కాకపోతే మనం వండుకునే ముందు ఒక 2-3 అవర్స్ ముందుగా ఈ బియ్యంని అయితే నానబెట్టాల్సి ఉంటుందన్నమాట దానివల్ల మనకి అన్నం కాస్త బాగా పొడి పొడిగా అలా వస్తుంది అలాగే మామూలు బియ్యంకి మనం 1-2 కప్పుల నీళ్లు పోస్తే సరిపోతుంది కానీ ఈ నల్ల బియ్యంకి 1-6 కప్పులు లేదా 5 కప్పుల నీళ్ళు అయితే పోయాల్సి ఉంటుంది నల్ల బియ్యం అన్నం చేసుకునే టైంలో మనం ఒంపుకునే గంజి ఉంటుంది కదా ఆ గంజిని కూడా తాగొచ్చు అని అయితే అంటున్నారు ఆ గంజిలో కూడా ఎన్నో పోషక విలువలు అయితే ఉంటాయి అని సో ఇదండి నల్ల బియ్యం గురించి అందులో ఉన్నటువంటి పోషక విలువలు దీన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు నల్ల బియ్యంని కొద్ది రోజులు తీసుకుంటూ ఉండండి మీకే తెలుస్తుంది దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అన్నది అయితే మరి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నల్ల బియ్యం కొనుక్కోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే కింద ఒక నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా ఆ నంబర్కి ఒకసారి కాల్ చేయండి ఈ నంబర్ వచ్చేసి మా బ్రదర్ది చైత్యానంద రెడ్డి అని మా చిన్నాన్న వాళ్ళు వాళ్ళకి అయితే పొలం ఉందన్నమాట వాళ్ళు ఈసారి ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము ఈ నల్ల బియ్యం అనేది అయితే వరి పంటగా వేశారనమాట సో ఈ పంట అయితే వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఈ నల్ల బియ్యంని ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి కూడా అమ్ముతూ వస్తున్నారనమాట ఇదే ఫస్ట్ టైం మా చిన్నాన్న వాళ్ళు కూడా పండించడం ఈ నల్ల బియ్యం అనేది మా తమ్ముడు చెప్పినాను కదా చైత్యానంద రెడ్డి తను కూడా ఎంతో ఇంట్రెస్ట్తో ఈ పంట అయితే పండించారనమాట ఇప్పుడు వాళ్ళు కూడా ఈ బియ్యం అనేది అయితే యూజ్ చేస్తున్నారు సో మీలో ఎవరికైనా ఈ నల్ల బియ్యం కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వాళ్ళు డెలివరీ అనేది కూడా చేస్తారనమాట నల్ల బియ్యం యొక్క ప్రైస్ విషయానికి వస్తే కేజీ 200 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటుంది ఎవరైనా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నవారికి కాస్త నెగోసియేషన్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రైస్ పరంగా
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ నల్ల బియ్యం కొద్ది రోజులు వాడి చూద్దామని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, ఒక మంచి విషయం మేము మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి మీతో ఈ నల్ల బియ్యం గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మీకు అయితే చెప్తున్నాను. ఓకే, ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పర్చేస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ ఈ వీడియో. అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయాలి అని అనుకున్న వాళ్ళ కోసం అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మా బ్రదర్ది.
తనని కాంటాక్ట్ అయ్యి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఇవాళ ఈ వీడియో అయితే. మరి మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ.